ఇస్తానన్నాడు ఫస్ట్. కానీ ఐదేళ్ళు ఇస్తున్నాడు. ఐదేళ్ళు ఇంటూ ఐదు ఏడున్నర ఎంత అయింది? 37.5గా ఈయన ఇస్తుంది. మరి 50,000 అన్న తప్పేగా? అది కాదు ఇష్యూ. దానికి ఏం సమాధానం చెప్పాలి? ఇంకా అసలు కౌలు రైతులు ఉన్నారని అసలు గుర్తించారా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులను గుర్తించారా అనేది, అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి లోకేష్ గారు ఈ ప్రశ్న రేజ్ చేశారా? వీళ్ళు 6 లక్షలు గుర్తించాడు, ఆయన 11 లక్షల మందిని గుర్తించాడు. ఇంకెంతమంది ఉన్నారో తేలాలి. అది చెప్పాను కదా, అది ప్రతి ఒక్కరు ఆడుకుంటారు అంతే. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ పోషకాలు ఇలాంటివి ఇస్తానన్నారు, ఇవ్వలేదని. కానీ మరి ఆర్బీకేల ద్వారా ఇస్తున్నా ఏంటి? లేదు లేదు, అది అది మంచి పాయింట్, అది లోకేష్ రైట్ చేసింది. డ్రిప్ ఇరిగేషన్ యంత్ర పరికరాలు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని పొద్దున్న నేను డిబేట్ సందర్భంగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎమ్మెల్సీ చెప్తున్నది ఏంటంటే, అప్పట్లో ఇచ్చి పరికరాలు వాటికి సంబంధించి 50% కేంద్ర ప్రభుత్వం ఇది పెట్టుకుంటది, రైతు 10% పెట్టుకోవాలి, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు ఇవ్వలేదట రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు, 1,000 కోట్లు బకాయి పడిపోయిందంట. కాబట్టి ఆ 1,000 కోట్లు ఇవ్వనందుకు గాను వాళ్ళు ఎవరు ఎక్విప్మెంట్ ఇవ్వట్ల, 3 ఏళ్ల నుంచి 5 ఇచ్చుకుంటూ వచ్చారు వీళ్ళు, కాబట్టి రాలేదు ఇప్పటిదాకా. ఇక్కడ నుంచి ఇస్తామండి అంటున్నాడు ఆయన. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది వస్తుందా వీళ్ళకి? అంటే నువ్వు అప్లై చేసుకుని ఓకే చేస్తేనే వస్తుంది. 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటది, 10% రైతు, 30% రైతు పెట్టుకుంటే సరిపోద్ది అనేదైతే చేశారు. అది వీళ్ళు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చాక 3 ఏళ్లలో ఒక్కటి కూడా ఇవ్వలేదు అన్నది వాస్తవం. అది రైట్ చేయడం మంచిది, అది ఎంత గొడవ చేస్తే అంత మంచిది కూడా. ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ యాంత్రిక పరికరాలు కోస్తా జిల్లాలలో తక్కువ అవసరం, కానీ డ్రిప్ ఇరిగేషన్ కోస్తా జిల్లాలో అవసరం లే. బట్ రాయలసీమ మొత్తం డిపెండ్ అయ్యేది దాని మీదనే, ఉత్తరాంధ్ర డిపెండ్ అయ్యేది దాని మీదనే. దానికి తోడు పని వాళ్ల కొరత మూలంగా ఇప్పుడు యంత్ర పరికరాల ద్వారానే అదేది ఇట్లాగా తీసుకెళ్లేటువంటి దున్నేది కానీ తర్వాత కోతలకు కానీ